అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కరెక్ట్ గా చేస్తే కేరళ స్టైల్ వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోజు నేను చికెన్ తో కేరళ స్టైల్ లో ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను దీన్ని నాడాన్ చికెన్ కర్రీ అని అంటారు ఇది చాలా చాలా బాగుంటుంది సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా గరం మసాలా తయారు చేసుకోవాలి దీని కోసం ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ అంత సోంపు గింజలు 1/2 టీస్పూన్ మిరియాలు 4 లవంగాలు 4 యాలకులు 2 అన్నాసి పువ్వులు 2 చిన్న దాల్చిన చెక్కలు ఇవన్నీ వేసి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి కనీసం 2 నిమిషాలు వేయించాలి ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన మసాలా దినుసుల్ని ఒక మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడి పట్టాలి ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి ఒక వెడల్పాంటి పాన్ లో నేను 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను ఈ కూరకి కొబ్బరి నూనె వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో సోంపు గింజలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇవి లైట్ గా వేగిన తర్వాత పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు కూడా వేసి కలపాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపాలి ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సుమారుగా 2 నిమిషాలు వేస్తే పచ్చి వాసన పోతుంది ఆ తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇదంతా కలిపిన తర్వాత తరిగిన 2 టొమాటోలు కూడా వేసి మిక్స్ చేయాలి ఉప్పు కారాలు వేసిన 2 నిమిషాల తర్వాత నేను ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ ని పాన్ లో వేస్తున్నాను ఈ మసాలా మొత్తం చికెన్ కి బాగా పట్టేట్టు కలపాలి ఇప్పుడు ఇందులో చీల్చిన 3 పచ్చిమిరపకాయలు వేసి కలిపితే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చూస్తున్నారు కదా చికెన్ పీసెస్ అన్నిటికి మసాలా బాగా కోట్ అయ్యింది ఈ పాయింట్ లో ఇందులో 1 కప్ అంత నీళ్లు పోసి బాగా కలపాలి పాన్ కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి కూరని కనీసం 1/2 గంట సేపు ఉడికించాలి 1/2 గంట తర్వాత మూత తెరిచి ఇందులో 1 టీస్పూన్ మిరియాల పొడితో పాటు ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత 2 కప్పుల చిక్కటి కొబ్బరి పాలు పోసి కలపాలి ఈ రెసిపీలో స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఇదే చూస్తున్నారు కదా గ్రేవీ చాలా థిక్గా ఉంది ఈ పాయింట్ లో నేను ఇంకొక కప్పు నీళ్లు పోస్తున్నాను అలాగే రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను 1 టీస్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను సో ఇదంతా కలిపి పాన్ కి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కూరని సిమ్ లో మరిగించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి కూరని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ అంత కొబ్బరి నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీస్పూన్ ఆవాలు కొన్ని చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి ఇందులో పల్చగా కట్ చేసిన కొబ్బరి స్లైసెస్ కూడా వేసి కలుపుతున్నాను చివరగా కొన్ని కరివేపాకులు వేసి వేయించిన తర్వాత
తాలింపుని మొత్తం కూరలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. చివర్లో వేసే ఈ తాలింపు వల్ల కూడా కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే చాలా టేస్టీగా ఉండే నాడామ్ చికెన్ కర్రీ తయారైనట్టే. దీన్ని మీరు టిఫిన్స్తో, అన్నంతో లేదంటే సింపుల్ చపాతీ రోటీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.